सिस्टम पेट्रोल पंप वैसे सिस्टम एक्सपर्टाइज पोंदगलिगारु सो तर्वाता స్లోగానే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ ఒక మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని ఈ ఒక ఆ సిస్టంలో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా ఆ దాంట్ నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది సో దానివల్ల అనే బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్ అదేవిధంగా శివు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ ఒక ఈ పెట్రోల్ పంప్స్లో ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాడు ముఖ్యంగా ఒక్కొక్క చిప్కి అనే 80,000 టు 1,20,000 తీసుకున్నవాళ్ళు సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్కి ఇన్కమ్ వచ్చేది ఎందుకంటే 1,000 ml దాదాపు 30 ml తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు ఒకటి ఈ డిస్ప్లే బోర్డులో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు ఈ ఒక మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఒక చిప్ పెట్టేవాడు ఇది అడిషనల్ చిప్ ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్ దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది ఇది మీకు 1,000 ml కనిపిస్తుంది బట్ యాక్చువల్లీ వచ్చేది దీనివల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ml మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది ఇట్లా మళ్ళీ అదేవిధంగా అందరు కూడా తెలుసు మనకు రెగ్యులర్గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్లో మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు ఇట్లా చేసి ముడిచేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు ఈయన ఏం చేస్తారు సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైరు ఇదే కేబుల్ని కూడా వాళ్ళు కూడా వాడతారు ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే ఇది సేమ్ వాల్ చిప్ వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు సో ఇట్లా అనే ఈ ఒక్క ఇది డిస్ప్లే మెషిన్కు ప్లస్ లోపల ఉన్న మెషిన్కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం ఇది ఒక రకము ఇది అంటే ఇది కంటిన్యూస్గా నిరసన ఉంటుంది ఇది వాళ్ళు వచ్చి మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది ఇంకా సెకండ్ సిస్టము ఈ మదర్ బోర్డు ఇది ఇంకా మనము చాలా క్లెవర్గా ఇది డిజైన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెకింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది మార్నింగ్ వచ్చి ఆయన ఇన్స్టాల్ చేసేస్తారు ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు దాని తర్వాత మళ్ళీ ఎవరు చెకింగ్ వచ్చారు అనుకుంటే ఆయన ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్గా వెళ్ళిపోతుంది అది 1,000 ml ఉండింది 970 వచ్చే సిస్టమ్ను మళ్ళీ మార్చి మళ్ళీ 1,000 ml వెళ్ళిపోతుంది ఇది ఇంకా డేంజరస్ ఎందుకంటే తెలియదు కూడా మీకు ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆయన ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు తర్వాత రోజంతా నిరసన ఉంటుంది ఎప్పుడదు పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఆయన చెక్ చేసే ముందే లోపలనే సిస్టమ్ పెట్టుంటారు ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు ఇమీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది 1,000 ml రెగ్యులర్గా 1,000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది వేరేజ్ ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు అక్కడ ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్ళారు అనుకోండి 1 లీటర్ బాటిల్ దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి ఆయన ఏం చేస్తారు వాళ్ళు ఎవరు క్యాన్ బాటిల్స్ పట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్కే పంపిస్తారు కానీ దీనికి పంపరు సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాంగ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈ 2018లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది
సో ఈయన మళ్ళీ ఆ వన్ ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడిన తర్వాత 2019 నుంచి 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వీళ్ళు నాలుగురు కలిసి దాదాపు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఐఓసిఎల్ చెందినకి చెందిన ఫ్యూయల్ పంప్స్ లో 5 ఉన్నాం బిపిసిఎల్ లో 4 ఉన్నాం హెచ్పిసిఎల్ లో 2 ఉన్నాం మొత్తం 11 ఫ్యూయల్ స్టేషన్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది సైబరాబాద్ లో 2 ఉన్నాం ఆర్సిపురము మళ్ళీ నందిగామ ఫ్యూయల్ స్టేషన్స్ లో మేదక్ అల్లదుర్గ్ లో 1 కామారెడ్డి లో దోమకొండ 2 ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాం మన వికారాబాద్ కోటపల్లిలో సూర్యపేట 2 హుజూర్ నగర్ కోదాడలో బోన్గిర్లో 2 మూటకొండూరు బీబీ నగర్లో ప్లస్ సంగారెడ్డిలో 1 ఫ్యూయల్ స్టేషన్స్ లో అది ఐడిఏ బాణూర్ దగ్గర ఇట్లా వాళ్ళు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ ఒక చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది